హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. ఈ ప్రోగ్రాంలో ప్రిలిమ్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం వీడియోస్ చేస్తున్నామండి. అందులో భాగంగా ఇంపార్టెంట్ ఎకనామిక్ కర్వ్స్, ఫిలిప్స్ కర్వ్, లారెన్స్ కర్వ్, గినీ కోషంట్, ఇలా కొన్నిటి మీద ఇవాళ మనం చదువుకుందాం. ఇవాళ మనం ఈ 10 కర్వ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. కజనట్స్ కర్వ్, లారెన్స్ కర్వ్, ఫిలిప్స్ కర్వ్ ఇలాగా. సో డైరెక్ట్గా క్వశ్చన్, ఏ రెండింటి మధ్య ఇంటర్ రిలేషన్ని ఈ పర్టికులర్ కర్వ్ చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, జే కర్వ్ అనేది ఏ రెండింటి మధ్య రిలేషన్ గురించి చెప్తుంది అంటే ట్రేడ్ డెఫిసిట్, కరెన్సీ డెప్రిషియేషన్. సో అలాగే ఫిలిప్స్ కర్వ్ అనేది ఏ రెండింటి మధ్య రిలేషన్షిప్ గురించి చెప్తుంది? ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్. ఇలాగా క్వశ్చన్స్ డైరెక్ట్గాను అడగచ్చు, లేదా వాటికి సంబంధించి ఇంటర్ రిలేషన్కి ఇంకొంచెం డెప్త్లో అడగచ్చు. ఇక్కడైతే ఫస్ట్ లిస్ట్ చేసుకున్నాము, మరి ఒక్కొక్క దాని గురించి చూసేద్దామా. ఫస్ట్ది కజనట్స్ కర్వ్, ఎకనామిక్ గ్రోత్, ఇనీక్వాలిటీకి సంబంధించింది. ఇందులో ఇన్వర్టెడ్ యూ షేప్లో ఈ రెండు ఉంటాయన్నారు. అంటే ఏంటి, ఎకానమీ అనేది పెరుగుతూ ఉండే కొద్దీ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఇనీషియల్గా ఎకానమీ గ్రో అయ్యేటప్పుడు, డెవలపింగ్ కంట్రీ స్టేటస్లో ఉన్నప్పుడు ఇనీక్వాలిటీస్, అసమానతలు పెరుగుతాయి. బట్ ఆ కంట్రీ డెవలప్మెంట్ ఒక స్టేజ్కి వచ్చాక అక్కడ ఇనీక్వాలిటీస్ తగ్గుతూ వస్తాయి, ఇన్కమ్స్ పెరుగుతూ ఉంటాయి, ఇనీక్వాలిటీస్ తగ్గుతూ ఉంటాయి. సో డెవలప్డ్ ఎకానమీస్లో ఇనీక్వాలిటీస్ తక్కువ అన్నది ప్రపోజల్. దీన్ని సైమన్ కజనట్స్ అనే అమెరికన్ ఎకనామిస్ట్ ప్రపోజ్ చేశారు. సో తర్వాత కాలంలో ఇనీక్వాలిటీస్ తగ్గుతాయన్నది ఆయన ప్రపోజల్. కానీ డెవలప్డ్ కంట్రీస్లో అసమానతలు లేవా ఇప్పుడు? అంటే ఈ పర్టికులర్ కర్వ్ దాని వెనకాలన్న థియరీ పూర్తిగా మనకి అన్ని సందర్భాల్లోనూ వర్తించట్లేదు. ఇది కరెక్టే, కంట్రీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇనీక్వాలిటీస్ పెరుగుతున్నాయి. బట్ డెవలప్డ్ అయిన తర్వాత ఏమైనా ఇనీక్వాలిటీస్ తగ్గాయా అంటే చాలా కంట్రీస్ ఎగ్జాంపుల్స్ చూస్తే జరగట్లేదు. నెక్స్ట్ కర్వ్, లారెన్స్ కర్వ్. లారెన్స్ కర్వ్ అనేది ఓవరాల్గా పాపులేషన్కి, వాళ్ళ ఇన్కమ్స్కి, అదేవిధంగా క్యుములేటివ్గా ఇన్కమ్, వాళ్ళ యొక్క పాపులేషన్ పర్సంటేజ్కి వాళ్ళ ఇన్కమ్కి మధ్య ఇంటర్ రిలేషన్ చెప్పేదే లారెన్స్ కర్వ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంది ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో, దీన్ని మ్యాక్స్ ఓ లారెన్స్ అనే వ్యక్తి దీని గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఒక్కొక్క డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ ఎంత ఇన్కమ్ లేదా ఎంత వెల్త్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టి. అంటే పాపులేషన్ జీరోగా ఉన్నప్పుడు క్యుములేటివ్ వెల్త్ జీరోగా ఉంటుంది, పాపులేషన్ పెరిగే కొద్దీ పాపులేషన్ ఇటుగా పెరుగుతూ వెళ్తే మరి ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతూ వెళ్తాయి. నార్మల్గా కంప్లీట్ ఈక్వాలిటీ అంటే 10% పాపులేషన్కి 10% వెల్త్, 20% పాపులేషన్కి 20% ఇలా ఉండాలి. కానీ చాలా దేశాల్లో లారెన్స్ కర్వ్ అనేది ఇదిగో ఇనీక్వాలిటీస్ని సూచిస్తే ఇలా ఉంది. మరి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని గినీ కోషంట్ అని పిలుస్తారు. అది అసమానతలకి సూచిక. చూడండి, గినీ కోషంట్ అనేది ఒక స్టాటిస్టికల్ మెజర్, ఇనీక్వాలిటీని మెజర్ చేయడం కోసం వాడతాము. సో ఈ లైన్ ఆఫ్ ఈక్వాలిటీ 45 degrees లైన్కి, లారెన్స్ కర్వ్కి మధ్యలో ఉన్న ఈ గ్యాపే మన గినీ కోషంట్, క్యుములేటివ్ ఇన్కమ్ గినీ కోషంట్. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ విధమైనటువంటి ఫార్ములా ఉపయోగిస్తారు. గినీ కోషంట్ 1 అనుకోండి, చూడండి ఈ కోషంట్ అనేది 0 నుంచి 1 వరకు ఉంటుంది. 0 అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 1 అంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. బట్ చాలా దేశాలు ఈ రెండింటికి మధ్యలోనే ఉంటాయి. పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఉండదు, పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ ఉండదు, ఈ మధ్యలోనే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. వాటికి 0కి ఎంత దగ్గరగా ఉంటే అంత తక్కువ ఇన్ఈక్వాలిటీ, 1కి ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువ ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టు. ఈ గినీ కోషంట్ అనే దాన్ని ఇటాలియన్ స్టాటిస్టీషియన్ అయినటువంటి కరోడో గినీ అనే వ్యక్తి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక్కడ లారెన్స్ కర్వ్ని బేస్ చేసుకుని గినీ కోషంట్ని ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఫిలిప్స్ కర్వ్. ఇది మనకి బాగా న్యూస్లో కూడా ఉంది. ఏడబ్ల్యూ ఫిలిప్స్ ఈయన ఈ పర్టికులర్ కర్వ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్లేషన్కి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి ఉన్నటువంటి లింక్ని చెప్తూ ఈ కర్వ్ని ప్రపోజ్ చేశారు. ఇందులో భాగంగా ఇన్ఫ్లేషను, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటాయి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువగా ఉంటుంది, ఇలాగా ఇన్వర్స్ రిలేషన్షిప్ని చెప్పడం జరిగింది. ఎందుకని, ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్లేషన్ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి
ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎకనామిక్ గ్రోత్ సరిగా లేదంటే అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటుంది, అది ఫిలిప్స్ కర్వ్. కానీ ఇప్పుడు చూడండి, ఇండియాలో ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంది, ఇంకోవైపు ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువగా ఉంది. అంటే అన్ని సందర్భాల్లోనూ ఫిలిప్స్ కర్వ్ అనేది మనకి కరెక్ట్గా ఈ మెజర్మెంట్ని చూపించట్లేదు. చాలా దేశాల్లో స్టాగ్ఫ్లేషన్, అంటే స్టాగ్ఫ్లేషన్ అనే పదానికి మీనింగ్ చూడండి, ఒకవైపు ఎకానమీలో ఇన్ఫ్లేషన్, ఇంకొక వైపు రెసెషన్ లేదా స్టాగ్నేషన్ ఉన్నప్పుడు ఈ రెండు ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉండట్లేదు, ప్రపోర్షనేట్గా ఉంటున్నాయి. సో స్టాగ్ఫ్లేషన్ కండిషన్స్లో ఈ థియరీని లేదా ఫిలిప్స్ కర్వ్ అనేది డిస్ప్రూవ్ చేయబడడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, ఎన్విరాన్మెంటల్ కజనెట్స్ కర్వ్. ఇందాక సైమన్ కజనెట్స్ మరి ఒక దేశంలో ఇన్ఈక్వాలిటీకి ఇన్కమ్ లెవెల్కి మధ్య అసలు ఏ విధంగా ఉంది అని ఇంటర్ రిలేషన్ చూపించారు. అది ఇన్వర్స్ యూ షేప్లో ఉంది, ఇన్వర్టెడ్ యూ. ఇక్కడ కూడా ఒక దేశంలో ఎకనామిక్ డెవలప్మెంట్ లేదా ఎకనామిక్ గ్రోత్ పెరిగే కొద్దీ ఇనీషియల్గా పొల్యూషన్ లేదా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ పెరుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చాక బాగా ఇండస్ట్రియలైజ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కువ మంది సర్వీస్ సెక్టార్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి పొల్యూషన్ తగ్గుతుంది అని చెప్పే థియరీనే ఎన్విరాన్మెంటల్ కజనెట్స్ కర్వ్ థియరీ. అంటే ఏ కంట్రీ అయినా సరే డెవలప్మెంట్ స్టేజ్లో ఇనీషియల్గా ఉన్నప్పుడు పొల్యూషన్ పెరుగుతుందని, డెవలప్డ్ అయ్యే కొద్దీ పొల్యూషన్ తగ్గుతూ వెళ్తుందనేది ఎన్విరాన్మెంటల్ కజనెట్స్ కర్వ్. ఇది ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ కర్వ్ జే కర్వ్. జే కర్వ్ అనేది ట్రేడ్ డెఫిసిట్ అనేది కరెన్సీ డిప్రిషియేషన్ అయినప్పుడు వర్సన్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇది కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్, ఇది డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉన్నప్పుడు కరెన్సీ డిప్రిషియేషన్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వర్సన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. ఎందుకని చూడండి, నామినల్ ట్రేడ్ అంటే ట్రేడ్ అట్ మార్కెట్ వాల్యూ, ట్రేడ్ డెఫిసిట్ వద్ద కరెన్సీ డీవాల్యుయేషన్ లేదా డిప్రిషియేషన్ జరిగినప్పుడు ట్రేడ్కి సంబంధించి ఎక్స్పోర్ట్ ప్రైసెస్ అనేవి మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతాయి. సో అందుకే పడిపోతుంది కానీ మళ్ళీ రీబౌండ్ అవుతుంది. అందుకే దీన్ని జే షేప్ లేదా జే కర్వ్ అని పిలిచారు. జే కర్వ్ అనేది ట్రేడ్ డెఫిసిట్తో పాటు ఈక్విటీస్, మెడికల్ ఫీల్డ్ వీటిలో చాలా వాటిలోనూ వాడతారు. బట్ ఎకానమీలో అయితే మనకు మేజర్లీ ట్రేడ్ డెఫిసిట్కి కరెన్సీ డిప్రిషియేషన్కి మధ్య ఉన్న ఇంటర్ రిలేషన్ని చెప్తూ ఈ కర్వ్ అనే దాన్ని మనం ఇక్కడ చదువుకుంటాం. నెక్స్ట్ ఇష్యూ, లాఫర్ కర్వ్. ఇంపార్టెంట్, లాఫర్ కర్వ్ ఒక దేశంలో ట్యాక్స్ రేట్కి, ట్యాక్స్ వాళ్ళ ఆ దేశానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూకి మధ్య ఇంటర్ రిలేషన్ చెప్పారు. లాఫర్ కర్వ్ ప్రకారం ఏంటి, ఆథర్ లాఫర్ అనే వ్యక్తి ఏమన్నారంటే, ట్యాక్స్ రేట్స్ విపరీతంగా పెంచారనుకోండి వాళ్ళు కొన్ని కట్టరు, ఆ తర్వాత ట్యాక్స్ ఎవేజన్ చేస్తారు, ఎగవేత చేస్తారు. సో ఆప్టిమం లెవెల్లో ట్యాక్స్ రేట్స్ ఉంటే ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది, కానీ ఒక లెవెల్కి దాటి ట్యాక్స్ రేట్స్ పర్సంటేజెస్ పెంచుకుంటూ వెళ్తే ట్యాక్స్ ఎవేడ్ అయిపోయి అసలు రెవెన్యూస్ అనేవి పెరగవు. సో అందుకే టోటల్ ట్యాక్స్ రెవెన్యూకి, టోటల్ ట్యాక్స్ రేట్స్కి ప్రపోర్షనేట్గా ట్యాక్స్ రేట్స్ని డిసైడ్ చేసుకోవాలి అన్నది లాఫర్ కర్వ్ యొక్క థియరీ. నెక్స్ట్ ఎంజెల్ కర్వ్. ఇక్కడ ఏం చెప్తుంది, ఒక మనము ఒక 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 ఇన్కమ్ నుంచి, అంటే మనకు వచ్చే హౌస్ హోల్డ్ ఇన్కమ్ నుంచి మన స్పెండింగ్ ఎలా ఉంటుంది, ఏ గూడ్స్ మీద ఎలా స్పెండ్ చేస్తాము అంటున్నారు. అంటే ఏంటి, ఈ ఏంజెల్ కర్వ్ ప్రకారం డెమోగ్రఫీ, పాపులేషన్ని బట్టి, అంటే ఏజ్, జెండర్, మన ఎడ్యుకేషన్ లెవెల్, వీటన్నిటిని బట్టి మన యొక్క స్పెండింగ్ ప్యాటర్న్స్ మారుతాయి అని చెప్తున్నారు. గూడ్స్ రెండు రకాలు ఉంటాయి, నార్మల్ గూడ్స్, ఇన్ఫీరియర్ గూడ్స్. అంటే మన ఇన్కమ్ పెరిగే కొద్దీ వాటి మీద మనం తక్కువ ఖర్చు పెడతాం, నార్మల్ గూడ్స్ ఇన్కమ్ పెరిగే కొద్దీ మన యొక్క స్పెండింగ్ అనేది పెరుగుతుంది. చూడండి, ఇన్ఫీరియర్ గూడ్స్కేమో ఇన్వర్స్ బెండింగ్ అయ్యి, ఇన్ఫీరియర్కేమో బ్యాక్వర్డ్ బెండింగ్ ఉంటుంది, నార్మల్ గూడ్స్కేమో ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుంది అని చెప్పేది ఏంజెల్ కర్వ్. ఏంజెల్ ఏం చెప్తున్నారంటే, ఇన్ఫీరియర్ గూడ్స్కి మన ఇన్కమ్ పెరిగే కొద్దీ ఇన్ఫీరియర్ గూడ్స్ మీద మన ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. అదే మన యొక్క నార్మల్ గూడ్స్ మీద అనుకోండి, మన ఇన్కమ్ పెరిగినప్పుడు దాని మీద ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. అది ఏంజెల్ కర్వ్ యొక్క ఓవరాల్ ద థియరీ. నెక్స్ట్ థియరీ బెవరేజ్ కర్వ్. అంటే జాబ్ వేకెన్సీ రేట్లు ఎలా ఉన్నాయి,
అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉన్నాయని. జాబ్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతూ వెళ్ళే కొద్దీ మనకి జాబ్ వేకెన్సీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా తక్కువగా ఉన్నప్పుడు జాబ్ వేకెన్సీ రేట్ అనేది మనకి ఎక్కువగా ఉంది. అదే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగే కొద్దీ జాబ్ వేకెన్సీ రేట్ అనేది ఇలా డౌన్వర్డ్ స్లోపింగ్ కర్వ్గా ఉంది అని చెప్తున్నారు. అంతే కదా, ఆబ్వియస్లీ జాబ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయంటే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుంది. సో దాన్ని చెప్పే కర్వ్ పేరే బెవరిడ్జ్ కర్వ్ అంటాము. నెక్స్ట్ రాన్ కర్వ్. రాన్ కర్వ్ అనేది ఒక దేశం యొక్క ఎకనామిక్ పర్ఫార్మెన్స్కి ఆ దేశం యొక్క గవర్నమెంట్ స్పెండింగ్ ఎంత చేస్తుంది, గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్కి మధ్య రిలేషన్షిప్ చెప్పేది. ఇప్పుడు మనం ఉన్నటువంటి కండిషన్స్లో ఇది ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ స్పెండింగ్ ఒక ఆప్టిమం లెవెల్ వరకు పెంచుకుంటూ వెళ్తే ఎకనామిక్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కానీ గవర్నమెంట్ స్పెండింగ్ విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ట్యాక్సెస్ నుంచి వచ్చే ట్యాక్సెస్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. రెవెన్యూ అయితే కావాలి కదా పెరగాలంటే. దానివల్ల ఎకనామిక్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. అంటే ఎకనామిక్ పర్ఫార్మెన్స్, గవర్నమెంట్ స్పెండింగ్ రెండూ రిలేటెడ్ అని చెప్పే కర్వే ఈ రాన్ కర్వ్. నెక్స్ట్ ఎకనామిక్ రికవరీ, దాని రిలేటెడ్ కర్వ్స్ వి షేప్డ్ రికవరీ, యూ షేప్డ్ రికవరీ, జెడ్ షేప్డ్ రికవరీ, ఎల్ షేప్డ్, డబ్ల్యూ షేప్డ్, ఇలా రకరకాలైనటువంటి రికవరీ కర్వ్స్ ఉన్నాయి. అవి మనకి ఎస్పెషలీ ఇప్పుడు కోవిడ్ వల్ల మరియు వివిధ రకాల కారణాల వల్ల ఎకనామిక్ స్లోడౌన్ అయినప్పుడు దాని నుంచి వచ్చే ఇంపాక్ట్స్ని ఎదుర్కోవడానికి ఈ ఎకనామిక్ రికవరీ, దాని రిలేటెడ్ కర్వ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఎల్ షేప్డ్ రికవరీ అంటే ఏంటి? జీడిపి గ్రోత్ ఇలా ఉండింది, బట్ సడన్గా అది పడిపోయింది. కరోనా వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పుడు అది పడిపోయింది. ఇంకా ఆ తర్వాత వృద్ధి లేదు, అదే లెవెల్లో గ్రో అవుతూ ఉందనుకోండి, అంటే ఎప్పటికీ ఎకానమీ ముందున్నలాగా ఫుల్ రికవర్ అవ్వలేకపోతే అటువంటి రికవరీని ఎల్ షేప్డ్ రికవరీ అని పిలుస్తాము. అలా కాకుండా ఎకానమీ ఇలా గ్రో అవుతూ ఉండింది, సడన్గా ఎనీ రీజన్ వల్ల ఎకానమీ పడిపోయింది, అంతే సడన్గా మళ్ళీ రీగ్రో అయితే దాన్ని వి షేప్డ్ రికవరీ, క్విక్ ఫాల్, క్విక్ రికవరీని వి షేప్డ్ రికవరీ అంటాము. అలా కాకుండా ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు సడన్ ఫాల్ అయింది, ఆ తర్వాత చాలా స్లోగా రికవరీ అయింది, అప్పుడు దాన్ని యూ షేప్డ్ రికవరీ అంటాం. సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు టైం బట్టి అప్పుడు కానీ రికవర్ అవ్వలేకపోతే అటువంటి రికవరీని యూ షేప్డ్ రికవరీగా పిలుస్తాము. నెక్స్ట్ డబ్ల్యూ షేప్డ్ రికవరీ కర్వ్ అంటే ఏంటి? ఎకానమీ గ్రో అవుతూ ఉంది, సడన్ ఫాల్ అయింది, సడన్ గ్రో అయింది వి షేప్ లాగా, కానీ మళ్ళీ ఇంకొన్ని కారణాల వల్ల మళ్ళీ సడన్గా ఫాల్ అయ్యి మళ్ళీ రికవర్ అయితే అలా డబల్ ఫాల్, డబల్ రికవరీని డబ్ల్యూ షేప్డ్ రికవరీ అని పిలుస్తాము. నెక్స్ట్ కే షేప్డ్ ఎకనామిక్ రికవరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఎకానమీ ఇలా గ్రో అవుతూ ఉండింది, సడన్గా పడిపోయింది, కొన్ని రంగాలేమో రికవర్ అయ్యాయి, ఇంకొన్ని రంగాలు రికవర్ అవ్వలేకపోయాయి. ఈ ఇప్పుడు చూడండి ఈ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఇండియా లాంటి పరిస్థితి చూసామనుకోండి, ఎంఎస్ఎంఈస్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇంకా రికవర్ అవ్వలేకున్నాయి, కొన్ని ఆర్గనైజ్డ్ రంగంలో ఉన్నవి, డిజిటల్ మార్కెట్ స్పేస్లో ఉన్నవి అవి బాగా గ్రో అవుతున్నాయి. సో ఈ విధంగా గ్యాప్ అనేది ఉంటుంది. ఇటువంటి రికవరీని కే షేప్డ్ రికవరీ, ఇందులో అసమానతలు అనేవి పెరుగుతాయి ఈ విధమైన రికవరీ ఉన్నప్పుడు. ఫైనల్గా జెడ్ షేప్డ్ రికవరీ, జనరల్గా ఎకానమీ గ్రో అవుతూ ఉండింది, సడన్ ఫాల్ అయింది, ముందున్న లెవెల్ కంటే చాలా విపరీతమైన గ్రోత్ వచ్చింది, కానీ మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి పడిపోతే, నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేస్తే దాన్ని జెడ్ షేప్డ్ రికవరీ అంటాం. మరి అంత ఎక్కువగా ఇది నార్మల్ కండిషన్స్లో ఇంత ఫ్రీక్వెంట్గా అంత పెద్దగా అయితే బౌన్స్ బ్యాక్ అవ్వదు, బట్ థియరిటికల్గా అలా అవుతే దాన్ని మనం జెడ్ షేప్డ్ రికవరీ కర్వ్ అని పిలుస్తాము. ఇవి ఎకనామిక్ కర్వ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.